తెలుగు ప్రజలు ఒక ఆనందోత్సవాల మధ్య ఏదైతే ఇప్పుడే మనకి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తి చేసుకొని 23 ఓట్ల తోటి గెలిచిన మన సోదరి అనురాధ గారి యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం కూడా మామూలుగా తెలుగుదేశం అంటే ఒక పడిలేచిన కెరటం అంటున్నారు అందరూ ఇప్పుడు కూడా ఎందుకంటే మన ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా ఒక అహంకారంతో ఇది దేవుడు స్క్రిప్ట్ అని చెప్పి చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అదే దేవుడు మళ్ళీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చాడు ఏదైతే ఆ రోజు ఆయన చెప్పాడో దానికి ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఈరోజు ఈ కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చింది ఇది 23వ సంవత్సరం అలాగే ఈరోజు 23వ తారీఖు అలాగే మన అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా 23 ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దేవుడు ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఈరోజు ఈ 23 తోటి మళ్ళీ తిరుగు ఇచ్చేశారు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం నుంచి కిందికి దిగి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ఆయన పరిపాలన చేస్తే బాగుంటుంది మనం చూస్తా ఉన్నాం మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాయి అది ఉత్తరం లేదు తూర్పు లేదు దక్షిణం లేదు పశ్చిమం లేదు నాలుగు దిక్కులు కూడా దుమ్ము దులిపేయడం జరిగింది మొన్న ఎన్నికల్లో 50% పైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పర్సెంటేజ్ వచ్చిందో మనం చూసాం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే కేవలం 29% అది పడిపోయింది అంటే ఇక్కడ ఒక ఉత్తరాంధ్రలోనే దాదాపు 16% ఓట్లు తేడా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అలాగే తూర్పు రాయలసీమ అయితే దాదాపు 11% ఓట్లు తేడా అక్కడ వచ్చింది ఇట్లా 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలా అటు ఇచ్చాపురం నుంచి అటు హిందూపూర్ దాకా ఎక్కడ ఒక ప్రాంతం లేకపోతే ఒక జిల్లా లేకుండా అన్ని చోట్ల ఒకటే ట్రెండ్ ఒకటే గాలి ఉధృతంగా వచ్చింది ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ పట్ల ఒక స్పష్టమైన అభిమానం ప్రేమ చూపించారు మనం మామూలుగా చూస్తా ఉంటాం మొన్న జనరల్ ఎలక్షన్లు అయితే ఇందులో 9 జిల్లాల్లో 4 జిల్లాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం రాని కూడా జిల్లాలు ఉన్నాయి విజయనగరం జిల్లా ఉంది నెల్లూరు జిల్లా ఉంది కడప ఉంది కర్నూలు ఉంది మొత్తం 9లో ఈ 4 జిల్లాలు ఉన్నాయి 4 జిల్లాల్లో కూడా మనకి రిప్రజెంటేషన్ లేకుండా ఎన్నికల్లో తీర్పిచ్చారు అటువంటి జిల్లాల్లో కూడా ఈరోజు మళ్లీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఫలితాలు సాధించడం మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షణ అనేది ఈరోజు ప్రజల్లో అలా వచ్చింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్స్ ఆ రోజు వాళ్లే చెప్పారు ఇది ఒక సెమీఫైనల్ ఎన్నికలు అని మన ఉత్తరాంధ్ర సుబ్బారెడ్డి గారు అయితే ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పాడు ఇది ఒక సెమీఫైనల్ ఎన్నిక దీంట్లో మేము ఖచ్చితంగా విజయం సాధించబోతున్నామని చెప్పాను సెమీఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఫైనల్స్ లో పోటీ ఉండదు ఏదైతే ఈ రోజు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఎలక్షన్ ఉందో ఇది ప్రీ ఫైనల్ అంటే దీంట్లో కూడా వాళ్ళు ఉదయం నుంచి చెప్తా ఉన్నారు మాకు ఖచ్చితంగా 7కి 7 గెలుస్తాం Y01 75 అన్న వాళ్ళు Y07 అంటూ మాట్లాడారు మరి చూసాం రిజల్ట్స్ ఊహించిన దానికంటే కూడా ఘోరంగా చెబుతున్నారు ఇది వైఎస్ఆర్ పార్టీకి ఒక తీవ్రమైన ఒక ప్రతికూల ఫలితాలు 2019లో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అన్ని ఎన్నికలు కూడా వాళ్ళు స్థానిక సంస్థలు అంటారు మున్సిపాలిటీస్ అన్నారు జిల్లా పరిషత్తులు అన్నారు కోఆపరేటివ్ అన్నారు లేకపోతే ఇంకో రకరకాల ఎన్నికలు చెప్పారు బై ఎలక్షన్ చెప్పారు అన్ని ఎలక్షన్లు కూడా ఏకపక్షంగా చేసుకున్నారు అయితే ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ తో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ఆయన అడిగాడు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత నీ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంత చాలు నువ్వు దిగిపో అని చెప్పి ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా ఇచ్చారు దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఫలితాలు మనం చూస్తా ఉన్నాం ఇది వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఈ ప్రభుత్వానికి మొన్నే మనం చెప్పాం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మళ్లీ 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 రిపీట్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి ఆరంభం స్టార్ట్ అయింది రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనంలాగా రావడానికి ఇది ఒక ఆరంభం ఈ ప్రభంజనాన్ని ఎవరు కూడా ఆపలేరు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఆయన యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి అటు యువత దగ్గర నుంచి రైతాంగం దగ్గర నుంచి వ్యాపారవేత్తల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి విశ్రాంత ఉద్యోగుల దగ్గర నుంచి
వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం అందరం కలిసాం ఎమ్మెల్యేలందరం కూడా. ఆ వయసులో ఆయన పట్టుదల, ఆయన యొక్క కమిట్మెంట్, ముఖ్యంగా ఆ వ్యూహం స్ట్రాటజీ, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్న ఎమ్మెల్యేలు 23 మంది మనం గెలిస్తే 23 మందిలో ఒక నలుగురు పార్టీకి సంబంధించి దూరం అయ్యున్నారు, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు మొత్తం పదం చూస్తే 22 ఎమ్మెల్యేలు కావాలి. 22 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధిస్తారు. యాక్చువల్గా ఈ క్యాండిడేట్ పెట్టేటప్పుడు మన ఎమ్మెల్యేలు కొంతమంది ఎందుకు సార్ మనకు ఉపయోగలేదు కదా, మనకు ఉంది 19 కదా, ఒకరిద్దరు అక్కడ అసమ్మతి ఉండి వాళ్ళు వేసినా కూడా మనకు రావు కదా అని అంటే ఆయన ఒకే ఒక మాట చెప్పారు. ఎమ్మెల్యేలు వేస్తారా ఏంటంటే ప్రజల్లో వచ్చే యొక్క మార్పును బట్టి ఎమ్మెల్యేల యొక్క ఆలోచన కూడా మారుతా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక నమ్మకం తోటి, ముఖ్యంగా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది సీన్ ఏంటో. ఎక్కడ కూడా ఎటువంటి సౌండ్ లేకుండా ఒక మంచి రౌండ్ డేస్ పరిసి మొత్తానికి అనురాధ గారిని 23 జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ దీంట్లోంచి కోలుకోలేని దెబ్బది. మన ఎన్నికలు అయితే ఎలాంటి దెబ్బ తీశాయో దానికంటే ఈ ఎన్నిక ఇది ఒక కోలుకోలేని దెబ్బ. ఖచ్చితంగా ఈరోజు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అందరూ ఊహించుకోవచ్చు. అటువంటి విజయం మనకు అందించారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడెక్కడ ఇన్ని ఇబ్బందులున్న మా ఒక ఎమ్మెల్యే అయితే రీసెంట్ గా సర్జరీ అయింది ప్రసాద్ అనగాని సత్యప్రసాద్, డాక్టర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు ఇంట్లో రెస్ట్ చేసుకోవాలన్నారు. అయినా సరే పార్టీ కోసం ఎమ్మెల్సీ గెలవాలని చెప్పి ఆల్ ది వే సత్యప్రసాద్ వచ్చి ఓటేశారు. ఇంకొక ఎమ్మెల్యే మండపేట దోగేశ్వరరావు గారు రీసెంట్ గా సర్జరీ అయింది, ఆయన డాక్టర్లు కదలొద్దన్నారు, ఒక వీల్ చైర్ తో తీసుకుని ఆయన్ని ఈరోజు అసెంబ్లీలో ఓటేశారు. మన భవానీ రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరైతే ఉందో నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో ఒక ఈ కేసు పెట్టి ఫైనాన్స్ సంబంధించిన పెట్టి కేసులు పెట్టి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి మొత్తం అంత గందరగోళం చేసి ఆ అమ్మాయిని ఓటు రాకుండా చేయాలని ట్రై చేశారు. నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ రాజీనామా ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం స్పీకర్ ఫార్మాట్ ఇస్తే దాన్ని కూడా నిన్న యాక్సెప్ట్ చేశాం, దీన్ని ఓటు డిస్క్వాలిఫై చేస్తున్నాం లేకుండా చేస్తామని చెప్పి ఒక ప్రచారం సైకలాజికల్ ఒక మైండ్ గేమ్ ఆడారు. ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్క సీనియర్ మినిస్టర్ని ఒక్కొక్క టీంకి ఇన్ఛార్జ్లు చేశారు. 4 రోజుల నుంచి రోజు మాక్ పోలింగ్ చేశారు. రాత్రి విజయవాడలో చూస్తే ఎలా ఉందంటే మొత్తం ఏ హోటల్ చూసినా ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ మాక్ పోలింగ్ రిజల్ట్ సెట్ చూస్తున్నారు. ఇన్ని చేసినా కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ సెట్ మనం చూస్తాం. ఇదంతా కూడా ప్రజల్లో వస్తున్న మార్పుకి ఒక సంకేతం. ఈ పతనం స్టార్ట్ అయింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా యువనాయకులు లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు చెప్పాలి. ఆయన యోగాళం పాదయాత్ర స్టార్ట్ చేశారు, చిత్తూరులో స్టార్ట్ అయ్యి ఈరోజు అనంతపురం జిల్లాలో మొదలై కంటిన్యూ అవుతా ఉంది. అప్పటి నుంచి కూడా మనకు ఒక వరుసగా విజయాలే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుసుకున్నాం, ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తెలుసుకున్నాం, రేపు రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం.